పొన్నూరు 25/9/89 ప్రేమైన అమ్మకు విజయ రాయునది. నాకు మనసు సరిగా లేనందువల్ల వెంటనే లెటర్ రాయలేకపోతున్నాను. నా బావగారైన సుందరం నా దగ్గర తప్పుగా నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేను తెలివిగా తప్పించుకుంటూ వస్తున్నాను. ఇంట్లో ఉంటున్న ఒక్కొక్క నిమిషం నిప్పుల్లో నడుస్తున్నట్టుంటుంది. ఈ విషయంలో నువ్వేం దిగులు పడకు. సమయం చూసి నేనే నా భర్తకు చెప్పి బుద్ధొచ్చేటు చేస్తాను. ఈ విషయం మూర్తి అన్నయ్యకు చెప్పొద్దు, గొడవవుతుంది. ఇట్లు నీ కూతురు విజ్జి. ఈ లెటర్ విజయలక్ష్మి రాసిందేగా? అవునండి. ఇందులో ఉన్న సంతకం నీ కూతురు విజయలక్ష్మిదే అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? ఏంటి సరిది, తల్లికి కూతురు సంతకం తెలియదా? వెల్, ఈ లెటర్ ద్వారా సుందరానికి విజయలక్ష్మి మీద ఒక తప్పుడు ఆలోచన ఉందన్నది నిరూపించబడ్డది. మొదట్నుంచి తప్పుగా నడవడానికి ప్రయత్నించిన సుందరం సమయం దొరికిన వెంటనే విజయలక్ష్మిని బలాత్కారం చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఘర్షణలో విజయలక్ష్మిని హత్య చేశాడు. నిజమెక్కడ బయటపడుతుందో అన్న భయంతో హత్యను ఆత్మహత్యగా మార్చడం కోసం శవం మీద కిరోసిన్ పోసి కాల్చాడు. ఇది సుందరం చేసిన హత్య అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదు యువరానర్. మిస్టర్ రాజా, ఆ లెటర్ ఇవ్వు. ఇది కొంచెం చూడండి. ఈ లెటర్ మీరు రాసిందేగా? అవునండి. కొంచెం చదువుతారా? చదవండి. ఏలూరు 10/10/89 10/10/89 చదువు. ప్రియమైన విజ్జికి అమ్మ దీవించి వ్రాయినది. ఇక్కడ అంతా క్షేమం. మురళికి పెళ్లి సంబంధం చూశాం. మధ్యతరగతి వాళ్లే నువ్వు. ఆగండి ఆగండి, ఆ లాస్ట్ లైన్ మాత్రం చదవండి. నీ మొగుణ్ణి అడిగినట్టు చెప్పు, పెద్దల్లుడు సుందరాన్ని, సావిత్రిని మరీ మరీ అడిగినట్టు చెప్పు. ఇంతే సంగతులు. ప్రేమతో మీ అమ్మ జానకి. మీరు రాసిందేగా 10/10/89 ఇది మీ అమ్మాయి విజయలక్ష్మి రాసిన లెటరేగా? అందులో తేదీ ఏముంది? 25/9/89 అప్పుడు రెండు లెటర్స్ మధ్య 15 రోజులు వ్యత్యాసం ఉంది. మీ కూతురు రాసిన లెటర్ వచ్చిన తరువాత మీరు ఈ లెటర్ రాశారు. అంటే 10/10/89 అవునండి. అప్పుడు సుందరం ప్రవర్తన తన దగ్గర సరిగ్గా లేదని మీ కూతురు రాసిన లెటర్కి మీరు బదులుగా రాసిన లెటర్ ఇది. అది ఏ కంగారెందుకు? సొంత కూతుర్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలిసి ఏ అమ్మాయినా ఇలా కుశల ప్రశ్నలు వేస్తూ ఉత్తరం రాస్తుందా? ఒకవేళ పొరపాటుగా 10/9/89 రాయబోయి 10/10/89 రాసుంటాను. అప్పుడు మీ అమ్మాయి 25/9/89 రాసిన లెటర్ కన్నా ముందే రాసిన లెటర్ ఇదని మీరు చెప్తున్నారా? అవునండి, అందుకే పెద్దళ్ళు అడిగినట్టు రాశాను. ఒక అబద్ధం నిజమని మళ్లీ మళ్లీ చెప్తే ఆ అబద్ధం నిజమవుదు యువరానర్. విజయలక్ష్మి 25/9/89 రాసిన లెటర్ సుందరం తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని రాసింది. కాని 10/10/89 జానకమ్మగారు రాసిన ప్రత్యుత్తరంలో ఆ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కడ చూపలేదు. ఈ లెటర్ జానకమ్మగారే రాశారన్నది నిరూపించబడ్డది. ఎనివే, విజయలక్ష్మి లెటర్ కేవలం కల్పించిన ఒక కట్టుకథ యువరానర్. హత్యను ఆత్మహత్యగా మార్చిన కేసులు మనం ఎన్నెన్నో విన్నాం. కాని ఒక ఆత్మహత్యను హత్యగా మార్చడం మొట్టమొదటిసారిగా ఇప్పుడే వింటున్నాం. ముద్దాయి సుందరానికి అగెనెస్ట్గా ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షులు సాక్ష్యాధారాలన్నీ అబద్ధమని నిరూపించబడ్డాయి. కాబట్టి విజయలక్ష్మి మరణం ఖచ్చితంగా ఆత్మహత్య యువరానర్. అయితే రాణి సాక్ష్యం? తనొక ప్రాస్టిట్యూట్, డబ్బు కోసం ఒల్లమ్ముకునే వాళ్ల సాక్ష్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. సమాజంలో గౌరవ మర్యాదలతో బతుకుతున్న సుందరం మీద కొంతమంది గిట్టని వాళ్లు పాత కక్షతో పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లే విజయలక్ష్మి ఆత్మహత్యను హత్యగా మార్చారు. యువర్ ఆనర్, ద డిమోరలైజ్ పాలిటిక్స్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ ఫంక్షనింగ్ హ్యాస్ స్పాయిల్ హార్మనీ ఆఫ్ ది నార్మల్ లైఫ్. ఎట్ దిస్ జంక్చర్ ద ఓన్లీ రిలీఫ్ టు ది పబ్లిక్ ఇస్ ద కోర్ట్ విచ్ ఇస్ ద చీఫ్ ఆఫ్ ద సుప్రీం జస్టిస్. ద కోర్ట్ ఈస్ ద ఓన్లీ రెఫ్యూజ్ ఆఫ్ ద కామన్ పీపుల్. లెట్ ద పీపుల్ నాట్ లూజ్ దేర్ హోప్ ఇన్ దట్ టూ. చట్టం ఒక చీకటి, దానికి వకీల్వాదం ఒక దీపం. ఇది నేను చెప్పల, టంగుటూరి ప్రకాశం గారన్నారు. ఆ చట్టం అనే చీకటిలో వకీలు యొక్క వాదం అనబడే దీపం వెలుగులో నిజాన్ని తెలుసుకోవలసిందిగా హాన్రబల్ కోర్టు వారిని కోరుకుంటున్నాను.
చేయని నేరానికి శిక్షననుభవిస్తున్న ఈయనను న్యాయస్థానం వారు కరుణతో విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ తన క్లయింటుని కాపాడాలని చూపించిన ఉత్సాహం మటుకే మిస్టర్ రాజా యొక్క త్రిటనింగ్. అందుకోసం ఎన్ని చూపించినా నిజం అబద్ధమైపోదు. ఏదో సాక్షులను సాక్ష్యాలను అన్నీ అబద్ధమని మహా ఈజీగా చెప్పాడు మిస్టర్ రాజా. పడుపు వృత్తిలో ఉన్న రాణి సాక్ష్యం చెప్పకూడదా? అది తప్పు యువర్ ఆనర్. రాణి చెప్పింది అబద్ధం. రాణికి సుందరం ఎవరో తెలియనే తెలియదు. కావాలంటే ఈ కోర్టులో ఉన్న ఎవరి మీదైనా కుట్రతో అటువంటి కేసు వేయవచ్చు. ఇఫ్ యు వాంట్ వెరిఫై దిస్ మిస్టర్ చంద్రం, నువ్వు సరేనంటే నీ గురించి కూడా అటువంటి కేసు పుటప్ చేయొచ్చు. కామ్ డౌన్ మిస్టర్ రాజా, లెట్ హిమ్ ఫినిష్ హిస్ ఆర్గ్యుమెంట్. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ చంద్రం. వీరాస్వామి చూపు సరిగా లేకపోయిండొచ్చు, కానీ విజయలక్ష్మి ఇంట్లో తనని ఎవరో గట్టిగా పట్టుకుని బలవంతం చేశారు, అది వీరాస్వామి చూశాడు. ఆ ఇంట్లో సుందరం తప్ప వేరే మగాడెవరుంటారు? అదీ కాకుండా మిగతా సాక్షులు సాక్ష్యాలను పరిశీలించి చూస్తే అది సుందరమే అని చక్కగా తెలుస్తుంది. యువర్ ఆనర్. మిస్టర్ రాజా, యూ విల్ గెట్ యువర్ ఛాన్స్. జానకమ్మల తేదీ రాయడంలోని తప్పు ఎవరికైనా జరగొచ్చు. ఇట్ ఈస్ కామన్. ఈవెన్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ టు యూ యువర్ లార్డ్షిప్. ఒక అమ్మాయి ప్రేమించి వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? దీనికి ఆయన తరఫున ఎలాంటి సమాధానం చెప్పడం వీలుకాదు. అందువల్ల సుందరమే ఈ హత్య చేశాడని నేను గట్టిగా చెప్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, సాక్ష్యాలు సాక్షులు న్యాయస్థానానికో లేక ప్రతివాదికో సంబంధించినవిగా లేవు. విజయలక్ష్మిది హత్య అని చెప్పి ప్రాసిక్యూటర్ తరఫున చెప్పిన సాక్ష్యాలు సాక్షులు అబద్ధం చెప్తున్నారని చెప్పినా అవి నిరాధారం, తప్పుడువని కొట్టిపారేయడం కుదరదు. నువ్వు చెప్పినట్టుగా అది ఆత్మహత్యే అని అనడానికి న్యాయమైన కారణాలుండాలి, అంతేగా? ఎస్ యువర్ ఆనర్. నీ దగ్గర అటువంటి సాక్ష్యాలున్నాయా? ఇంతవరకు లేవు, కాని ప్రయత్నిస్తాను. అందుకు కొంచెం టైం కావాలి. షూర్, టైం ఈజ్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్.